నమస్తే వెల్కమ్ టు జేఎల్ టీవీ న్యూస్ నేను కళ్యాణి విశాఖ జిల్లా పెదబైలు మండలం లక్ష్మీపేట ఆర్ అండ్ బి రోడ్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షలతో ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం నాసిరకంగా జరిగిందని ఇంజనీరింగ్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించినందున రోడ్డు దెబ్బతింటుందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు నా పేరు పృథ్వీరాజు గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు లక్ష్మీపేట ఆర్ఎంబి మెయిన్ రోడ్డు నుంచి గోమంగి వరకు ఆరు కిలోమీటర్లు దాకా గత వారంలోని ఈ యొక్క తార్ రోడ్ అనేటటువంటిది నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి దాదాపు నెల్లూరు కాంట్రాక్ట్ అనేటటువంటి వాడు ఈ పనులు చేపట్టడం జరిగింది దాదాపు ఆరు కిలోమీటర్లలోని నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు గ్రాంట్ అనేటటువంటిది ఉంది ఇది గత రెండు సంవత్సరాల క్రితమే మట్టి పనులు జరిగింది వాటిని అడవుడిగా మరి ఈ సంవత్సరం తొమ్మిదో నెల వరకు కూడా గడువు అనేటటువంటిది ఉంది రోడ్డు పూర్తి చేయడానికి ఉంది మళ్ళీ మూడు నెలలు గడువులో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి లోపల వీటన్నిటి దానిపైన సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సమస్యల్ని వెంటనే పరిగణలోకి తీసుకొని రోడ్ అనేటటువంటిది నాణ్యతగా తయారు చేయాలి చాలా అక్కడికక్కడ గుంతలు గొయ్యులుగా కానీ లేకపోతే అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మామూలు బైక్ వెళ్తేనే ఊడిపోయేటటువంటి పరిస్థితిలో తారు రోడ్ ఉంది ప్రధానంగా చిన్నది కూడా మందంగా లేదు ఇది కరెక్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రమాణాలు పాటించి మరి వేశారో లేదో అనేటటువంటిది కూడా మాకు పూర్తిగా అనుమానకరంగా ఉంది కాబట్టి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దాంతోపాటు నాణ్యత కూడినటువంటి తారు మళ్ళీ రెండోసారి వేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మరి చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి